ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఎలక్షన్స్ డ్యూటీస్ అంటేనే చాలా ఇంపార్టెంట్ డ్యూటీస్. ఇక్కడ వెన్ కంపేర్డ్ విత్ అదర్ డ్యూటీస్, ఎలక్షన్స్ డ్యూటీస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ అన్ని పవర్స్ కూడా ఎలక్షన్ కమిషన్ చేతుల్లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ మీరు ఏదైనా ల్యాప్సెస్ ఉన్నట్టయితే, మీరు ఇండిసిప్లిన్గా మీ డ్యూటీలో ప్రవర్తించినట్టయితే మీ మీద యాక్షన్ ఎవరు తీసుకుంటారు? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తీసుకుంటారు. మనకు తెలియకుండానే కొన్ని జరుగుతుంటాయి. తెలిసిన వ్యక్తులు వస్తుంటారు, వాళ్ళతోటి క్లోజ్గా మూవ్ అయితే మనం యూనిఫామ్లు ఉంటాం. అక్కడ మనకు తెలియదు వాళ్ళు వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వటము, ఈ విధంగా దగ్గరికి తీసుకోవటం ఇట్లా చేసినట్టయితే అది వేరే పార్టీ, అగెనిస్ట్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా మీకు ఇండిసిప్లిన్గా వాళ్ళు ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. అందుగురించి ఎప్పుడైతే మనకు ఎలక్షన్ డ్యూటీస్కి మనం వెళ్తున్నామని అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి ఏంటంటే మనని ప్రతి వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారనే భావన మన లోపల ఉండాలి. తర్వాత మనం ఎక్కడ కూడా లూజ్ టాక్ చేయొద్దు. ఒక పార్టీకి ఫేవర్గా కానీ ఒక క్యాండిడేట్కి ఫేవర్గా కానీ ఈ విధంగా చేయకూడదు. చేస్తే అది ఎక్కడన్నా ఒక దగ్గర రికార్డ్ అయ్యి సోషల్ మీడియాలో వచ్చినట్టయితే అది కూడా మన మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే కానిస్టేబుల్ లెవెల్లో ఏ డ్యూటీస్ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే మీరు యాజ్ ఏ ఒక ట్రైనింగ్ ఆఫీసర్స్ అంటే కానిస్టేబుల్ ఆఫీసర్గా మీరు ఎలక్షన్ డ్యూటీలోనికి వెళ్తున్నారు కాబట్టి ముఖ్యంగా మీ లెవెల్లో ఏమేమి మనం ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే దానికి ముందుగా మనం ఎలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకు జరుగుతున్న ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అందుగురించి ఇక్కడ అసెంబ్లీ కాదు, పార్లమెంట్ ఎలక్షన్ అంటే కొన్ని అసెంబ్లీలు కలిస్తే ఒక పార్లమెంట్ అవుతుంది. ఆ పార్లమెంటులో ఏ క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తున్నారనే లిస్ట్ కూడా మీకు తెలిసి ఉండాలి, ఎవరెవరు ఉన్నారు బేసికల్గా. తర్వాత మీకేంటంటే ఒక పోలీస్ స్టేషన్ లెవెల్లో లేదా ఆ కాన్స్టిట్యున్సీ లెవెల్ ఏంటంటే టోటల్ ఎన్ని పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయి చూస్తారు ఫస్ట్. ఆ బిల్డింగ్లో పోలింగ్ స్టేషన్స్ చూస్తారు. స్టేషన్ మీన్స్ బూత్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హై స్కూల్ ఉంది, దట్ ఈజ్ వన్ లొకేషన్. అందులో నీకు ఎన్ని బూతులు ఉన్నాయనేది స్టేషన్స్ అని చెప్తారు. ఒక్కొక్క బూత్కు ఒక్కొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు రెవెన్యూ సైడ్కి వెళ్ళి. తర్వాత మన సైడ్కి వెళ్ళి ఒక్కొక్క బూత్కు మనము బందోబస్తు ప్రొవైడ్ చేస్తాం. అదేవిధంగా మొత్తము ఎంటైర్ ఆ బిల్డింగ్ని ఒక లొకేషన్ అంటాం. ఆ లొకేషన్ కలుపుకొని బూత్కి ఇస్తాం బందోబస్తు, తర్వాత లొకేషన్ బందోబస్తు కూడా ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఒక్కొక్క కొన్ని స్టేషన్స్ కలిపి అంటే కొన్ని లొకేషన్స్ కలిపి మనం ఏం చేస్తాం, ఒక రూట్ మొబైల్ని ఫిక్సప్ చేస్తాం. ఈ రూట్ మొబైల్లో ఒక ఆర్మ్డ్ ఫోర్స్ ఆఫీసర్ ఉంటాడు, ఆర్మ్డ్ పార్టీ ఉంటుంది. ఒక ఎస్ఐ కానీ లేదా ఏఎస్ఐ ఇన్ఛార్జ్నిచ్చి తర్వాత ఇద్దరు ఆర్మ్డ్ కానిస్టేబుల్స్ని కానీ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ కానీ ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఈ రూట్ మొబైల్స్ మీద ఒక స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది, ఆ పిఎస్ఎస్హెచ్ఓ గారు ఒక స్ట్రైకింగ్ ఫోర్స్. ఆ స్ట్రైకింగ్ ఫోర్స్లో ఒక హెడ్ కానిస్టేబుల్ నలుగురు పీసీలు అని ఇవ్వటం జరుగుతుంది. స్ట్రైకింగ్ ఫోర్స్ మీద స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది. అక్కడ ఉన్న డిఎస్పి గారికి మళ్ళీ సపరేట్ ఒక వెహికల్ ఉంటుంది. తర్వాత 1+8 లేదా 2+8ని సార్కు ఫోర్స్ ఇచ్చేసి అది స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది. ఈ విధంగా మనకి ఏంటంటే ఒక బూత్ నుంచి ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ వరకు ఇవన్నీ ఫోన్ నెంబర్లు మీ దగ్గర ఉండాలి. అక్కడ రూట్ మొబైల్ ఇన్ఛార్జ్ ఫోన్ నెంబర్ ఉండాలి, స్ట్రైకింగ్ ఫోర్స్ ఆ కన్సర్న్డ్ ఎస్హెచ్ఓది, స్ట్రైకింగ్ ఫోర్స్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ వేరే ఇన్స్పెక్టర్ ఉన్నట్టయితే ఆ నెంబర్ ఉండాలి, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఆఫీసర్ది కూడా మీ దగ్గర ఉండాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మీకు అక్కడ ఎలక్షన్ డ్యూటీకి పంపించినప్పుడు ఏవి చేయాలి ఏవి చేయకూడదు, డూస్ డునాట్స్ అనేది ఒక నియమావళి ఉంటుంది, అది మీకు ఇస్తారు. తర్వాత మీకు డ్యూటీ అలాట్ అయిన తర్వాత పాస్పోర్ట్ ఇచ్చి అందులో కూడా స్పెసిఫిక్గా మీ డ్యూటీస్ ఎక్కడ ఉండాలి. ఇప్పుడు ఈ బిల్డింగ్లో ఒక హై స్కూల్లో నీకు పోలింగ్ స్టేషను 121కు డ్యూటీ ఇచ్చారు, నువ్వు 121 దగ్గరనే ఉండాలి. పక్కనే ఇంకొకటి ఉంటుంది 122, 123, 124. నీవి నీ బూత్ను వదిలేసి పక్కన నువ్వు బూత్ దగ్గరికి వెళ్ళకూడదు. అక్కడ నువ్వు క్యూ మెయింటైన్ చేయాలి. అక్కడున్న ప్రిసైడింగ్ ఆఫీసర్ది ముందే ఫోన్ నెంబర్ తీసుకోవాలా, తర్వాత ఏదన్నా ఉంటే నువ్వు చెప్పాలి.
అక్కడ నీకు ఓవర్ క్రౌడ్ అయితే నువ్వేం చేయాలి, ఇంటిమేషన్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా బూత్ లెవెల్లో నువ్వు చేయాల్సి ఉంటుంది. తర్వాత నీకు 100 కిలోమీటర్స్ ఆ లొకేషన్ బందోబస్తు ఇచ్చిన వాళ్ళకు అక్కడ నువ్వేం చేయాలి, 100 మీటర్స్ లోపు ఎవరు రాకుండా చూడాలి, 100 మీటర్స్ తర్వాత ఎవరైనా స్లిప్స్ గిట్ ఇచ్చేది ఉంటే ఇవ్వాలి. తర్వాత నీకు ఎక్కడ కూడా వచ్చే వాళ్ళతోటి మర్యాదగా మాట్లాడాలా, అక్కడ పోలింగ్ స్టేషన్స్ ఏమన్నా ఉంటే వాళ్ళకు డైరెక్షన్ చూపెట్టాలి. నీకు మళ్ళీ అసిస్ట్ చేయడానికే రెవెన్యూ సైడ్కి వెళ్ళి కూడా బూత్ లెవెల్ ఆఫీసర్స్ అని అంగన్వాడీ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ వాళ్ళు కూడా స్లిప్స్ ఇచ్చి పంపిస్తుంటారు. ఇదంతా ఒక ప్రాసెస్ నడుస్తుంటుంది ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి. ఇందులో నీకు అనే స్పెసిఫిక్గా నీకు ఇచ్చే పాస్పోర్ట్లో కూడా రాస్తారు, రాసిన డ్యూటీస్ పక్కా నువ్వు చేయాలి. అక్కడ కూడా ఏంటని అంటే నీవు నీకు తెలియకపోతే మీ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఎవరు ఉన్నారో వాళ్ళని తెలుసుకోవాలి. మధ్య మధ్యన నీకు ఎలక్షన్ అబ్జర్వర్స్ వస్తుంటారు, సీనియర్ ఆఫీసర్స్ వస్తుంటారు. నీవు ఎప్పటికప్పుడు ఏంటంటే అలర్ట్గా ఉండాలి ఆ స్టేషన్ దగ్గర. నీకు ఇచ్చినటువంటి ఆ బూత్ దగ్గర నీవు మార్నింగ్ నీకు 7 నుంచి పోలింగ్ అయిపోయే వరకు 5 o'clock అయిపోతుంది, 5 o'clock తర్వాత కూడా క్యూ ఉంటుంది, ఆ క్యూ మొత్తం కూడా ఓటేసే వరకు నువ్వు అలర్ట్గా ఉండాలి. నీ డ్యూటీలో అక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ రావచ్చు, వేరే ఇంకెవరైనా ఇంపార్టెంట్ వాళ్ళు రావచ్చు, వాళ్ళని ఎంతవరకు అలో చేయాలి, అక్కడ ఉన్నటువంటి నీకు సీనియర్ ఆఫీసర్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకే నీవు ఇది చేయాల్సి ఉంటుంది. ఆ బూత్లోనికి ప్రిసైడింగ్ ఆఫీసరు రూమ్లోనికి ఎవ్వరు కూడా వెళ్ళకూడదు, ఎక్సెప్ట్ ఏజెంట్స్ ఉంటారు, తర్వాత ఆ స్లిప్ తీసుకొని ఓటేసే వ్యక్తి మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత మనం కూడా యూనిఫామ్ ఉంది కదా అని నువ్వు సడన్గా ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆయన నోటీసులు లేకుండా నువ్వు రూమ్లోనికి వెళ్ళకూడదు. ఏదన్నా వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు వాళ్ళు మనకు చెప్పడం జరుగుతుంది, అది మీ లెవెల్లో మీరు అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఆఫీసర్ కానీ ఎస్హెచ్ఓ గారికి కానీ కన్సర్న్ ఎస్హెచ్ఓ గారికి కానీ ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే కొన్ని ఈ యొక్క పోలింగ్ లొకేషన్స్ ఎట్లుంటాయంటే కొన్ని నార్మల్గా ఉంటాయి, కొన్ని క్రిటికల్ ఉంటాయి. క్రిటికల్ ఉన్న దగ్గర మీ డ్యూటీ, క్రిటికల్ అంటే ఇంతకుముందు అక్కడ నేరాలు జరగటము, తర్వాత అది ఏదో ఒక రకంగా ప్రాబ్లము ఆ ఏరియాలో ఉన్నది అని అర్థం ఆ బూత్ దగ్గర. అందుగురించి క్రిటికల్ ఉన్న దగ్గర మీరు కొంత జాగ్రత్తగా వివరించాల్సి ఉంటుంది. కొన్ని నార్మల్ ఉన్న దగ్గర బేసికల్గా మీరు అలర్ట్గా ఉండాలి. అయితే ఎప్పుడైతే మీకు ఈ ఎలక్షన్ డ్యూటీ వేసినప్పుడు మీరు టైం ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది, లేట్కి వెళ్ళకూడదు. ఎందుకని అంటే లేట్కి వెళ్తే ఖచ్చితంగా మీరు లేట్కి వెళ్ళిన నెంబర్లను నోట్ చేసుకోవటము, తర్వాత ఇమీడియట్గా మన ఇన్ఛార్జ్ ఆఫీసర్కు వాళ్ళు ఫోన్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వెళ్ళి ఏదన్నా నీకు రిపోర్ట్ రాసినట్టయితే సీవియర్గా యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మన సార్లు ఇది యాక్షన్ డ్రాప్ చేసే అవకాశాలు కూడా ఉండేవి. అందుగురించి మీరు ఇన్ టైంలే వెళ్ళాల్సి ఉంటుంది డ్యూటీ ఏదైనా కానీ. పోయిన తర్వాత అక్కడ మీకు మీరు ఇప్పుడు నిజామాబాద్ కమిషనరేట్కి వెళ్తున్నారు, ఆ రోజు రిపోర్ట్ చేస్తారు. చేసిన తర్వాత మీకు అక్కడికి వెళ్ళి ఇంకా కొన్ని ఏరియాలో ఇన్ఛార్జ్ ఆఫీసర్కు డివిజన్స్కి కానీ సర్కిల్స్కి కానీ అలాట్ చేయటం జరుగుతుంది. చేసిన తర్వాత వెరీ నెక్స్ట్ డే అక్కడ ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్స్ మీకు మీటింగ్ పెట్టి మొత్తం ఎలక్షన్ యొక్క సంబంధించి అన్ని రూల్స్ కూడా మీకు నియమావళి ప్రకారంగా చెప్పడం జరుగుతుంది. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్ఓ గారు కూడా మీకు మీటింగ్ పెట్టి మీకున్నటువంటి డ్యూటీలు ఇవి మొత్తం అలాట్ చేసి పాస్పోర్ట్స్ ఇవన్నీ రాసుకొని ఇవన్నీ ప్రిపేర్ చేయటం జరుగుతుంది. చేసి మీకు అవన్నీ ఇచ్చిన తర్వాత ఒక్కరోజు ముందు మీరంతా డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ అంటే ఈవీఎం మిషన్స్ కలెక్షన్ చేసుకునే సెంటర్. అక్కడ ఏంటంటే రెవెన్యూ వాళ్ళు వస్తారు, మనము వెళ్తాం, రూట్ మొబైల్ వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఈవీఎం మిషన్స్ ఎవరైతే ఉంటారో రెవెన్యూ వాళ్ళు ఆ బాక్స్లు అన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఓటింగ్ మిషన్స్ అన్నీ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి బూతు కేసినటువంటి స్టాఫ్ బందోబస్తు స్టాఫ్, తర్వాత లొకేషన్ బందోబస్తు స్టాఫ్, తర్వాత రూట్ మొబైల్. రూట్ మొబైల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రూట్లో ఉన్నటువంటి ఎన్ని పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయో, ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో, ఆ బందోబస్తు స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పికప్ చేసుకొని ఆ రెవెన్యూ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత ఈ రూట్ మొబైల్లో వన్ సైడ్ రెవెన్యూ స్టాఫ్ అంటే ఎవరైతే పోలింగ్ బందోబస్తు రెవెన్యూ నుంచి అలాట్ చేసిన వాళ్ళు, తర్వాత పోలీసు నుంచి మనం బందోబస్తు,
వీళ్ళందరూ కలిసి ఒక వెహికల్లో ఈ రూట్ మొబైల్ ఎస్కార్ట్ తోటి ఒక్కొక్కరిని ఆ లొకేషన్స్ దగ్గర వాళ్ళ వాళ్ళ బందోబస్తు ఎక్కడైతే అలాట్ చేసిందో ఆ బందోబస్తు దగ్గర వాళ్ళని వదిలిపెట్టిపోవటం జరుగుతుంది. ఆ విధంగా ఒకరోజు ముందు ఈవినింగ్ వరకు ఎవరి లొకేషన్స్కు వాళ్ళు వెళ్ళిపోతారు, ఆ బిల్డింగ్కు ఎవరి బూత్కు అక్కడ వెళ్ళిపోతారు. పోయిన తర్వాత నైట్ ఏం చేస్తారనంటే వీళ్ళంతా కూడా అవన్నీ చూసుకుంటారు, పరిసరాలు ఎట్లున్నాయి, అక్కడ ఏం డ్యూటీ చేయాలి, ప్రిసైడింగ్ ఆఫీసర్ని ఒకసారి కలవటము, ఇవన్నీ కూడా మనము ఆయన నెంబర్ తీసుకోవటము, తర్వాత బేసిక్ ఇమ్యూనిటీస్ అవన్నీ కూడా చూసుకోవటము. ఒక్కొక్కసారి అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి, మీకు ప్రాబ్లం ఉంటుంది. మార్నింగ్ మనము 7:00 పోలింగ్ స్టార్ట్ అవుతుంది. మనము బ్రదర్ మనము ఇమ్మీడియట్గా మనము 5 గంటలకు ఎర్లీగా మనము లేచి మనం రెడీ కావాల్సి ఉంటుంది. తర్వాత బిఫోర్ స్టార్టింగ్ ఎలక్షను నీకు మాక్ పోలింగ్ జరుగుతుంది. మాక్ పోలింగ్ అంటే రిపోర్టర్స్ వస్తారు, పోలింగ్ మోడల్ పోలింగ్ ఏ విధంగా ఉంటుందని వాళ్ళు కొంతమంది ఐడి కార్డు ఇస్తారు. ఆ ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్ వచ్చి ఏ విధంగా మాక్ పోలింగ్ ఉంటుంది అనేది కూడా వాళ్ళకు చూపెట్టాల్సి ఉంటుంది. ఎవరు ప్రిసైడింగ్ ఆఫీసర్ వీళ్ళంతా అక్కడ ఐడి కార్డు ఉన్న వాళ్ళనే మీరు అలౌ చేయాలి, ఎవరు పడితే వాళ్ళు అలౌ చేయడానికి వీలు లేదు. ఏదన్నా అక్కడ పర్మిషన్ లేని వాళ్ళు వచ్చినట్టయితే ప్రిసైడింగ్ ఆఫీసరుని మనం కన్సల్ట్ చేసి మనం ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే వదలాల్సి ఉంటుంది. ఈ విధంగా వెళ్ళిన అడ్వాన్స్లో మనం ప్రిపేర్ అయిపోవాలి. ఆ రోజు మీరు నైట్కి డ్యూటీ వచ్చిన తర్వాత పోలింగ్ ఆ లొకేషన్ కానీ మీకు ఇచ్చినటువంటి పోలింగ్ బూత్ను కానీ వదిలిపెట్టేటి పరిస్థితిలో పోకూడదు. మీరు కనుక నైటు పోయినట్టయితే మార్నింగ్ ఇన్ టైంలో రాకపోతే అక్కడ నీకు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అప్పుడు సీనియర్ ఆఫీసర్స్ నీకు వితిన్ టైంలో రావటము, నువ్వు లేకపోతే లేవని రాయటము జరుగుతుంది. అందుగురించి ఒకసారి మీరు పోలింగ్ లొకేషన్కు డ్యూటీ మీద వెళ్ళిన తర్వాత టిల్ కంప్లీషన్ ఆఫ్ పోలింగ్, కంప్లీషన్ ఆఫ్ పోలింగ్ తర్వాత మళ్ళీ మీకు ఏంటంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ మొత్తం ఆ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఈవీఎం బాక్స్ని క్లోజ్ చేసుకున్న తర్వాత అన్ని పోలింగ్ బూతులు ఆ లొకేషన్స్ ఆ రూట్ మొబైల్ ఉన్నాయని కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ రూట్ మొబైల్ పార్టీ వస్తుంది. మళ్ళీ అవన్నీ ఈవీఎం మిషన్స్ అన్నీ ఒకరొకరిని ఆ యొక్క వాళ్ళకు అరేంజ్ చేసినటువంటి వెహికల్లో పికప్ చేసుకొని ఇవన్నీ తీసుకుపోయి నీకు కలెక్షన్ సెంటర్లో నువ్వు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కలెక్షన్ సెంటర్లో డిపాజిట్ చేసే వరకు మన డ్యూటీ అది. నువ్వు మధ్యనే పోలింగ్ అయిపోయింది 5 గంటలకు అని చెప్పి నీ ఫ్రెండ్కి చెప్పు, అక్కడ ఉన్న ఆఫీసర్కి చెప్పు, పోతే పోయేటప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కానీ లేదా అక్కడ ఏమైనా ల్యాప్సెస్ ఉన్నా కానీ ఖచ్చితంగా నీ బూత్కు సంబంధించిన ఆ బాక్స్కి సంబంధించో లేకుంటే ఇంకేదైనా అక్కడ ఇన్సిడెంట్ జరిగి ఏదైనా షార్టేజ్ ఉన్నాయి మొత్తము అప్పుడు అందరి మీద యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. అందుగురించి ఫస్ట్ నువ్వు పోలింగ్ డ్యూటీ నువ్వు ఈ ఎలక్షన్ బందోబస్తు వెళ్ళినప్పుడు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అక్కడ రిపోర్ట్ చేసినప్పటి నుంచి డ్యూటీ అయిపోయి ఆ యొక్క ఈవీఎం బాక్స్లో కలెక్షన్ సెంటర్లో డిపాజిట్ చేసే అంతవరకు కూడా ఎవ్వరు కూడా మీరు మీ ఇళ్ళకు పోవటం కానీ దగ్గరున్నా కానీ దూరం ఉన్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ని వదిలిపోనికే లేదు.